నమస్కారం నా పేరు తరణి వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు అవినాష్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలి టీడీపీ నేత బొండా ఉమా డిమాండ్ అవినీతి అడ్డుకోలేకపోతే పదవి నుంచి దిగిపోండి ఎమ్మెల్యే వసంతపై జనసేన మహిళా నేత ద్వజం రాజధాని అంశంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏప్రిల్ నెల నుంచి సీఎం జగన్ విశాఖ నుండే పాలన సాగిస్తారని వెల్లడి పాస్టర్లు క్రైస్తవ పెద్దలపై దాడులను ఖండించిన టీడీపీ క్రిస్టియన్ విభాగపు నేత డేవిడ్ దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ వైసీపీ నేతలు విలువైన భూములు కబ్జా చేస్తున్నారని ఆరోపించిన జనసేన నేతలు కోనా తాతారావు మూర్తి యాదవ్ కబ్జాలకు అధికారులు సహకరిస్తున్నారని ఆరోపణ సీఎం జగన్ మోహన్ రెడ్డి అండ్ పార్టీ పదకం ప్రకారమే గొడ్డలి పోటును గుండెపోటుగా మార్చారని టీడీపీ నేత బొండా ఉమా అన్నారు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఆ విషయం తేటతెల్లమైందన్నారు పరిటాల రవి హత్య కేసు నిందితులను పదకం ప్రకారం చంపించినట్లే వివేక హత్య కేసు సాక్షుల్ని మట్టు పెడుతున్నారని ఆరోపించారు జగన్ రెడ్డి ప్యాలెస్ నుంచి నిందితుల పక్షాన ఉండటం వల్ల సిబిఐ ఎంక్వైరీలో విపరీతమైనటువంటి జాప్యం జరుగుతూ ఉందని సొంత చెల్లి అలాగే సొంత బాబాయ్ కూతురు అలాగే పిన్ని అందరూ కూడా కోర్టుకు వెళ్ళిన దాని మీద వాళ్ళ కోర్టు సుప్రీం కోర్టు పక్క రాష్ట్రానికి కేసు బదిలీ చేసిన దాని మీద జగన్ మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తావు నీ సొంత కుటుంబం నీ మీద ఆరోపణలు చేస్తుంది నీ సొంత కుటుంబం నీ రాజకీయ ప్రయోజనాల కోసం సొంత బాబాయ్ హత్యని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నావు ఇప్పుడు హంతకుల పక్కన నిలబడి కేసుని నీరు గారుస్తున్నావు అని చెప్పి నీ సొంత చెల్లి శర్మిల ఢిల్లీలో మాట్లాడింది వివేకానంద రెడ్డి గారి కూతురు అలాగే భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆంధ్రప్రదేశ్లో అయితే మా అన్న ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో మాకు న్యాయం జరగదు కాబట్టి ఈ కేసుని ఇతర రాష్ట్రాలకి బదిలీ చేయండింటే సుప్రీంకోర్టు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కేసుని బదిలీ చేసిన దాని మీద దీంట్లో పూర్తి ప్రమేయం వివేక మర్డర్ కేసులో పూర్తి ప్రమేయం జగన్ రెడ్డి కుటుంబంలో ఉంది కమిషన్ ఆశ చూపి వేల కోట్ల రూపాయలకు కుచ్చు టోపీ పెట్టిన సంకల్ప సిద్ధి నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహించినట్లు విజయవాడ నగర సిపి కాంతి రాణా టాటా తెలిపారు సమస్త ఆస్తులతో పాటు బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశామన్నారు ఈ బ్యాంక్ స్టిక్స్ అండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ ఉంది అంతేవిధంగా ఈ ఆర్బీఐ గైడ్లైన్స్ కూడా చాలా క్లియర్ కట్ గా మనకు చెప్తున్నాయి ఇలాంటి సంస్థలు ఎక్కడ స్థాపించినా వాటిపై చట్టాల గైడ్ ప్రకారంగా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ గైడ్లైన్స్ చెప్తున్నాయి అంతేకాకుండా మీ అందరూ తెలుసు అంటే మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇలాంటి స్కీమ్స్ కొన్ని పదుల సంఖ్యలో వచ్చాయి
తర్వాత కర్ణాటక ఈయన ఈ సంకల్ప సిద్ధి మార్చికి సిఎండి ఈ ఈ సంకల్ప సిద్ధి మార్చి కూడా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ దగ్గర రిజిస్టర్ కూడా చేయడం జరిగింది. అయితే దాంట్లో అది ఆన్లైన్ ట్రేడింగ్ మార్కెటింగ్ ఇంపోర్టింగ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ కన్సూమర్ గుడ్స్ అని రాశారు. అంతే తప్ప వేరే డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు. ఈ పర్టికులర్ ఈ రకంగా మనీ సర్క్యులేషన్ స్కీమ్ చేస్తున్నామని ఎక్కడ కూడా ఆయన వివరాలు ఇవ్వలేదు. అది ఒకటి. అంతేకాకుండా ఇలాంటి స్కీమ్ చేస్తున్నట్టుగా ఎవరైనా డిపాజిట్స్ తీసుకోవాలంటే ఒక సంస్థ కానీ ఇంకెవరైనా కానీ ఒక డిపాజిట్స్ పబ్లిక్ నుంచి ఎక్సెప్ట్ చేసి దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి అంటే కంపల్సరీ ఆర్బీఐ నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాలి. అదేవిధంగా కంపెనీస్ యాక్ట్ కింద కూడా పర్మిషన్ తీసుకోవాలి. అండ్ ఇటువంటివి కూడా చేయలేదు. దానికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి. పాస్టర్లు క్రైస్తవ సంఘ పెద్దలపై దాడులకు పాల్పడిన వారిని రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని విశాఖ పార్లమెంటరీ టీడీపీ క్రిస్టియన్ విభాగపు అధ్యక్షులు ఉరుకుటి డేవిడ్ డిమాండ్ చేశారు. ఈ దాడులను నిరసిస్తూ విశాఖలోని ఎల్ఐసి సమీపంలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ నేతలు కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. జరిగిన ఘటన ఖండిస్తూ దాడులకు పాల్పడిన వారిని శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డేవిడ్ మాట్లాడుతూ అనంతపురం జిల్లా తాడిపత్రిలో పాస్టర్లు క్రైస్తవ సంఘాలు పెద్దపై జరిగిన దాడుల పట్ల విస్మయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మత స్వేచ్ఛను కాపాడాలని అన్నారు. తక్షణమే దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించి ఇలాంటి సంఘటనలో పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఈ రాష్ట్రంలో క్రైస్తవుల మీద, క్రైస్తవ పాస్టర్ల మీద, చర్చిల మీద జరుగుతున్న దాడిని ఒక్కసారి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నిన్న కాక మొన్న అనంతపురం తాడిపత్రి మరి ప్రాంతంలో ఒక క్రైస్తవ పాస్టర్ని సూరిబాబు గారిని ఆ యొక్క చర్చిని ఆ యొక్క ఉన్నటువంటి విశ్వాసులని మరి చాలా దుర్మార్గంగా దూషించడమే కాకుండా ఆ యొక్క పత్రాలను బైబిల్ను అదేవిధంగా స్త్రీలను కూడా చుట్టుపెట్టి లాగి దుర్మార్గమైనటువంటి పదాలు ఉపయోగించారు. నా నోటితో నేను చెప్పకూడదు. మీరు దండుకోవడం వీలు కాకపోతే మీ స్త్రీల్ని పంపించండి అన్నారు. ఎక్కడున్నదండి ఈ రాష్ట్రంలో రాజ్యాంగం? ఎక్కడున్నది? అది బహిర్గతంగా అది రికార్డెడ్గా మా దగ్గర ఉంది. చాలా బాధతో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలు వేయడం జరిగింది. ఎందుకంటే ఆయన రాజ్యాంగాన్ని సృష్టించగల రాజ్యాంగ పితామహుడు. ఆర్టికల్ 25 Sub 1, 26, 27 ప్రకారంగా ఎవరైనా సరే భారతదేశంలో ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ మతాన్నైనా స్వేచ్ఛగా ప్రచురణ చేసుకోవచ్చు అని చెప్పినటువంటి రాజ్యాంగాన్ని నడి రోడ్డు మీద తొంగలో తొక్కినట్లుగా మతన్వాదులు రెచ్చిపోయి పాస్టర్ని, పాస్టర్మ్మ గారిని, విశ్వాసుల్ని దూషిస్తూ కొడుతూ అంతేకాకుండా స్త్రీల్ని కూడా రమ్మన్నారంటే ఎక్కడుందండి పరిపాలన? రాష్ట్రంలోని అతిపెద్ద స్కామ్ అమరావతిలోనే జరిగిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. అమరావతి రాజధాని కావాలనే వారికి సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో మనసు మార్చుకోవాలని అన్నారు. విశాఖ నగరంలోని సర్క్యూట్ హౌస్లో జరిగిన మీడియా సమావేశంలో గుడివాడ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో 3 రాష్ట్రాలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. న్యాయమే జరుగుతుందని చెప్పడానికి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని అన్నారు. చంద్రబాబు తన స్వార్థంతో తమ సామాజిక వర్గం వారే బాగుండాలని యోచిస్తున్నారని విమర్శించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసి తీరుతారన్నారు. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను మంత్రి గుడివాడ స్వాగతిస్తూ భవిష్యత్తులో తమ ప్రభుత్వానికి అనుకూలంగా మరిన్ని తీర్పులు వస్తాయని అన్నారు. ఏప్రిల్ నుండి విశాఖ నుంచి సీఎం పాలన సాగిస్తారని స్పష్టం చేశారు. మీరు ప్రశ్నార్థకంగా మీరు ఇచ్చినటువంటి తీర్పు ఉందన్నటువంటి దాని మీద ఈ వ్యవస్థకి, మనుగడకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు మీరు ఇచ్చినటువంటి తీర్పుతో ఉన్నాయన్నటువంటి దాని మీద ఒక పెద్ద ఎత్తున ఒక చర్చ అసెంబ్లీలో జరిగినటువంటి సందర్భాలు చూసాం. సరే, ఏదేమైనప్పటికీ ఈరోజు వచ్చినటువంటి తీర్పు, ఒక నిర్ణయం ఏదైతే ఉందో ఇంకా ఫర్దర్ కొన్ని
అంశాల మీద స్టే ఇచ్చింది కోర్టు. కొన్ని మిగిలినటువంటి అంశాల మీద మళ్ళీ జనవరి 31వ తారీఖున దాని మీద చర్చ చేస్తాం అన్నటువంటి మాట చెప్పారు. లేదా హైకోర్టు ఏమన్నా ప్రభుత్వాన్ని నడుపుతుందా అన్నటువంటి మాట ఒక వాదనలో వచ్చినటువంటి సందర్భాలు చూసాం. అలా క్యాబినెట్ ఎందుకు, శాసనసభ ఎందుకు అన్నటువంటి మాటలు కూడా మీరే పరిపాలిస్తే మరి క్యాబినెట్ శాసనసభ దేనికి అనేటువంటి విషయాలు కూడా చర్చలోకి వచ్చినటువంటి సందర్భాలు చూసాం. ఇవన్నీ కూడా ఒకసారి ప్రజల్ని గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. వీటన్నిటి మీద ఒక చర్చ జరగాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు దీనికి అడ్డంకులు సృష్టించడం మానితే మంచిది అనేటువంటిది ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతా ఉన్నా. అడ్డమైనటువంటి యాత్రలు, అమరావతి నుంచి అరసవిల్లు అని చెప్పి అడ్డమైనటువంటి యాత్రలు చేయడం, లేదా రాయలసీమ లాంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ప్రజలను రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేయడం, కుల వివక్ష అంటరానితనంపై పోరాటం చేసి బడుగు బలహీన వర్గాలకు హక్కుల కోసం పోరాడిన యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కొనియాడారు. మహిళలకు విద్యా అవకాశం కల్పించేందుకు కృషి చేసిన గొప్ప సంఘ సమస్కర్త అని ప్రశంసించారు. పూలే వర్ధంతి సందర్భంగా విశాఖలోని జిల్లా కోర్టు సమీపంలో గల జ్యోతిరావు పూలే విగ్రహానికి ఆయన పూలమాలను వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిమానించే వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు. పూలే చేసిన కృషి ఫలితంగా నేడు బడుగు బలహీన వర్గాల వారు మహిళలు ఎన్నో ప్రయోజనాలు పొందారని చెప్పారు. జ్యోతిరావు పూలే గారి ఆలోచనల్ని, వారి ఆశయాలని ఈరోజు ఆచరణలో పెట్టి చూపించిన ఏకైక వ్యక్తి ఈనాటి ముఖ్యమంత్రి, మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. పూలే గారు బడుగు బలహీన వర్గాలందరూ కూడా అన్ని రంగాల్లో, మరీ ముఖ్యంగా విద్యాపరంగా ముందుకు వెళ్ళాలి, సామాజికంగా అణగదొక్కబడిపోతున్నారు, వారు ముందుకు వెళ్ళాలనే వాళ్ళ ఆలోచన. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు వారి ఆలోచనలు, మహాత్మా పూలే గారి ఆలోచనలే అంబేద్కర్ గారు ఆలోచన చేశారు, రాజ్యాంగంలో పొందుపరిచారు. అంబేద్కర్ గారు కూడా అమితంగా ప్రేమించే ఏకైక వ్యక్తి ఎవరన్నారంటే జ్యోతిరావు పూలే గారు. అటువంటి పూలే గారి ఆలోచనలు ఈ రోజున అమలు చేస్తూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఈరోజు సామాజిక న్యాయాన్ని అమలు చేయకపోయారు. సిబిసిఎన్సి సోషల్ వెల్ఫేర్ స్థలాలను కాపాడి అక్రమంగా ఇచ్చిన టీడీఆర్ ప్లాన్ రద్దు చేయాలని జనసేన నేత కోన తాతారావు డిమాండ్ చేశారు. విశాఖపట్నంలోని సిబిసిఎన్సి చర్చ్ భూములు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హాస్టల్ స్థలాన్ని జనసేన నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా తాతారావు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం వారి స్థలాలను కబ్జా చేస్తుందని ఆరోపించారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, స్మార్ట్ సిటీ వైజాగ్ మాజీ చైర్మన్ జీవీ కలిసి కబ్జా చేశారని ఆరోపించారు. జీవీఎంసీ కమిషనర్ కబ్జాదారులకు సహకరిస్తున్నారని మండిపడ్డారు. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ సిబిసిఎన్సీ స్థలం యాజమాన్య హక్కు కోసం కోర్టు వివాదాల్లో ఉండగా టీడీఆర్ ప్లాన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా జీవీఎంసీ కమిషనర్ రాసబాబు టీడీఆర్ ఇవ్వడంపై మండిపడ్డారు. అధికారులు రంగంలోకి దిగి ప్రభుత్వ స్థలాలను కాపాడి కబ్జాకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 3.6 ఎకరాలు భూమిని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళారు. దాన్ని 1947 దగ్గర నుంచి 2009 వరకు వాళ్ళ పరిధిలోనే ఉంది. 2009లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కొరకు 3,600 చదరపు గజాల్ని జీవో నంబర్ 99 2009లో కేటాయించడం జరిగింది. 2009 వరకు ప్రభుత్వ భూమిగా ఉన్నటువంటి ఈ సిబిసిఎన్సి భూములు ఇప్పుడు హఠాత్తుగా వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రైవేటు భూములు ఎలాగైవి, ప్రైవేటు భూములుగా ఎలా మారాయి అంటే చట్టాలు చుట్టాలుగా చేసుకుంటారా? సిబిసిఎన్సి క్రైస్తవ ఆస్తులు ఏవైతే ఉన్నాయో యాజమాన్య హక్కులు పూర్తి స్థాయిలో హైకోర్టులో ఇంకా పలు కేసులు పెండింగ్లో ఉంటుండగా లోవర్ కోర్టులో కూడా
అనేక కేసులు పెండింగ్ లో ఉంటుండగా అర్ధాంతరంగా గజం స్థలం కూడా పోకుండా ప్రస్తుత జీఎంసీ కమిషనర్ రాజాబాబు గారు అడ్డగోలుగా 18 రోజుల్లో 63 కోట్ల రూపాయల టీడీఆర్ ని గజం స్థలం కూడా పోకుండా ఆగ మేఘాల మీద ఏ విధంగా ఇచ్చారని చెప్పి వాళ్ళ జనసేన పార్టీ అడుగుతా ఉంది సొంత సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నారని వస్తున్న విమర్శలపై ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్పందించారు రాజకీయ లబ్ధి కోసమే కొందరు పనిగట్టుకొని కులాన్ని ఆపాదిస్తూ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలినాళ్లలోనే విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా అవకాశం కల్పించాలని తన సొంత సామాజిక వర్గం తనపై ఒత్తిడి చేసిందని కానీ నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి పెద్దపీట వేయడం జరిగిందన్నారు రెండవ దఫా పాలక మండలి సభ్యుల జాబితాలో సైతం యాదవ సామాజిక వర్గానికి చోటు కల్పించడం జరిగిందన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో సామాజిక న్యాయం దిశగా అడుగులు వేస్తుంటే కేవలం రాజకీయ లబ్ధి కోసమే కొందరు తనకు కులాన్ని ఆపాదిస్తున్నారని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ విమర్శించారు ఇప్పటికైనా కుల రాజకీయాలకు స్వస్తి పలకాలని హితవు పలికారు ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి అధిక ప్రాధాన్యత ఇచ్చి వారి అభివృద్ధి లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేస్తా ఉన్నారు తప్పకుండా నేను కూడా అదే బాటలో ప్రయాణం చేస్తా ఉన్నాను ఈ రోజు కొత్తగా ఏదో సమస్యలు వచ్చినాయి అని చెప్పి నేను బీసీ జనోద్ధారకుణ్ణి నేను ఎస్సీ జనోద్ధారకుణ్ణి ఏదో ఉద్ధరించారని చెప్పి నేను చెప్పుకోను కానీ కొంతమంది నాకు కులాన్ని వారికి అవసరం వచ్చింది కాబట్టి ఈరోజు ఆపాదిస్తూ ఉన్నారు నేనంటా నా కార్యాలయంలో నా సామాజిక వర్గం వాళ్ళు కూర్చోబెట్టుకొని మిగతా వాళ్ళని బయట కూర్చోబెట్టి ఇది చేశానని చెప్తా ఉన్నారు ఎక్కడ ఎప్పుడు ఎలా మీకు నచ్చని విషయాలు ఉంటే ఎదటి వాళ్ళకి రుద్దటం ఈ నియోజకవర్గంలో నేను ఎన్నికల సందర్భంలో ఒక చోటకి వెళ్తే కొంతమంది పెద్దలు కలిసి నన్ను అడిగారు దుర్గగుడి డైరెక్టర్ మాకు ఇవ్వమని చెప్పి నా సామాజిక వర్గం వాళ్ళు అని అడిగారు ఎన్నికలు కాగానే వనభోజనాల కార్యక్రమం జరుగుతా నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు నన్ను ఆ వనభోజనాల కార్యక్రమాన్ని పిలిచి కోవిడ్కి ముందు ఇదంతా అడగగానే వెంటనే నేను వాళ్ళు ఏమడిగారంటే నేను ఆ వనభోజన సమారాధన కార్యక్రమంలో మా సామాజిక వర్గానికి మేము దేవాలయాలకి మంగళ వాయిద్యాలు వాయిస్తా ఆ అమ్మవార్లకి లేదా అయ్యవారికి దేవాలయాలకి నిత్య పూజల కైంకర్యాల్లో మేము దగ్గరుంటాం కానీ విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళో ఎప్పుడూ మాకు ఒక్క డైరెక్టర్ కూడా అవకాశం ఇంత వరకు చరిత్ర వచ్చిన తర్వాత రాలేదు ఒక అవకాశం మాకు కల్పించండి అని చెప్పి అడిగితే అప్పటికే నాకు మన మైలవరం నియోజకవర్గం నుంచి ఒక డైరెక్టర్కి దుర్గగుడిలో అవకాశం ఇస్తామని చెప్పి చెప్పున్నారు నేను ఎవరైతే నాకు ఎన్నికల ముందు అడిగారో వాళ్ళకి నేను ఇస్తాను అని కూడా మాటిచ్చున్నా ప్రభుత్వ జెడ్పీ పాఠశాలలో 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ప్రభుత్వ టైం టేబుల్ ప్రకారం స్కూల్ అసిస్టెంట్లు పాఠాలు బోధించాలని అలా జరగని పక్షంలో సంబంధిత ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్ దుక్కిపాటి మధుసూదన్ రావు హెచ్చరించారు కొండపల్లి బాలుర బాలికల జెడ్పీ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు బాలుర పాఠశాలలో జగనన్న విద్యా కానుక పంపిణీ సక్రమంగా లేదని గుర్తించారు 3, 4, 5 తరగతులకు సబ్జెక్టుల టీచర్లు బోధించడం లేదని తెలుగు ఉపాధ్యాయుడు అశోక్ కు సబ్జెక్టుపై అవగాహన లేదని తెలుసుకున్నారు నూతన టైం టేబుల్ అమలులో నిర్లక్ష్యం జగనన్న విద్యా కానుక పంపిణీ సక్రమంగా లేకపోవడంపై హెచ్ఎం శేషగిరిరావు తెలుగు ఉపాధ్యాయుడికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డీఈఓకు ఆదేశాలు ఇస్తామన్నారు అనంతరం బాలికల జెడ్పీ పాఠశాల రికార్డులు తనిఖీ చేసి మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచాలని సూచించారు జగనన్న విద్యా కానుక పంపిణీ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలన్నారు బాలికలు పఠనాశక్తిని పరిశీలించారు బోర్డుపై కొన్ని ప్రశ్నలు రాసి ప్రతిభను పరిశీలించారు దీనికి గాను హెడ్ మాస్టర్ని సోకాజ్ నోటీస్ ఇచ్చి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది ఎక్స్ప్రెషన్ కాన్ఫర్ చేయడం జరిగింది తర్వాత తెలుగు సామర్థ్యాలు కూడా పరిశీలించడం జరిగింది ఒక టీచరుని ఒక బేసిక్ ఫండమెంటల్ సంధి అడిగితే పిల్లలు చెప్పలేకపోయారు టీచర్లు కూడా చెప్పలేకపోయారు ఆ టీచర్ కూడా ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోకూడదు మీరు సబ్జెక్ట్ మీద మీకు అవగాహన లేదు కాబట్టి అని చెప్పేసి టీచర్ కూడా సోకాజ్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది డీఓకి డైరెక్షన్ ఇస్తున్నాను ఆయన పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోమని
అగ్రికోల్ బాధితులు విజయవాడ హనుమాన్పేట దాసరి భవన్ వద్ద 30 గంటల ధర్మాగ్రహ నిరాహార దీక్షలు ప్రారంభించారు. రాష్ట్రంలో ఇంకా మిగిలి ఉన్న 10-20 వేల రూపాయల లోపు బాధితులందరికీ తక్షణమే చెల్లింపులు చేపట్టాలని అగ్రికోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. అగ్రికోల్డ్ సంస్థలో స్థలాలు పొలాలు కొన్న వారికి వారి ఫ్లాట్లను వ్యవసాయ భూములను స్వాధీనపరచాలని బాధితులు కోరారు. వ్యవసాయ భూములు కౌలు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అగ్రికోల్ యాజమాన్యం బినామీ వ్యక్తిగత ఆస్తులను జప్తు చేసి వారిని కఠినంగా శిక్షించాలన్నారు. స్వాధీనం చేసుకున్న అగ్రికోల్ సంస్థకు చెందిన 1000 కోట్ల ఆస్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి బాధితులందరికీ పూర్తి న్యాయం చేయాలని కోరారు. అగ్రికోల్ బాధితులతో ఆత్మహత్యలు అసహజ మరణాలకు గురైన బాధిత కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియో చెల్లించాలని అగ్రికోల్ కస్టమర్స్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. అగ్రికోల్డ్ యొక్క ఆస్తులు అందజేసి మొత్తం ఉన్నటువంటి 20,000 మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదుకుంటామని చెప్పి చెప్పారు. అధికారంలోకి వచ్చి 3.5 సంవత్సరాలు అవుతా ఉన్నది. ఇప్పటికీ ప్రభుత్వం ఇచ్చినటువంటిది 900 కోట్ల రూపాయలు మాత్రమే మంజూరు చేసి కస్టమర్స్ని ఆదుకోవడం జరిగింది. ఇవాళ అడుగుతా ఉన్నాం, గడిచినటువంటి 4 సంవత్సరాలు అవుతా ఉన్నాయి. ఈ 4 సంవత్సరాల కాలంలో మీరు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానం అయితే ఏదైతే ఉందో వాగ్దానానికి అనుగుణంగా అగ్రికోల్డ్ ఆస్తుల్ని జప్తు చేసి ప్రభుత్వమే వాటిని లబ్ధిదారులందరికీ కూడా కస్టమర్స్ అందరికీ కూడా పంచాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేటటువంటిది ప్రశ్నిస్తాం. కాబట్టి ఇమీడియట్గా 3,900 కోట్ల రూపాయలు కస్టమర్స్కి మంజూరు చేసేటటువంటి దానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అగ్రికోల్డ్ యొక్క ఆస్తుల్ని జప్తు చేసి తక్షణమే వారిని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సిపిఐగా వారు చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమానికి మద్దతు ఇస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో 30 గంటల ధర్మాగ్రహ నిరాహార దీక్షలు అనేటువంటి అగ్రికోల్డ్ బాధితులు చేపట్టారు. ఈ దీక్షల సందర్భంగా ఈరోజు ప్రభుత్వాన్ని ఒకటి డిమాండ్ మేము చేస్తూ ఉన్నాం. ఏదైతే గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో ఆ హామీలన్నీ నెరవేర్చాలనేటువంటి ఉద్దేశంతో దీక్షలు చేపట్టాం. అందులో భాగంగా మీరు ఏదైతే ప్రభుత్వం మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 25,000 కోట్లు 35,000 కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయని చెప్పేసి బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, హోమ్ మినిస్టర్ గారు కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైతే చెప్పారో అదే ఆస్తులు ఈరోజు కనపడుతూ ఉన్నాయి. అవే చట్టాలు ఇప్పుడు ఉన్నాయి. అవే సిఐడి వ్యవస్థ ఈరోజు మీ ఆస్తి దిగుతున్నప్పుడు వాళ్ళు పట్టుకొని చర్యలు తీసుకొని ఆస్తులు అమ్మి వేల పాటలు అమ్మి బాధితులు న్యాయం చేసేదాంతో ఎందుకు జాప్యం చేస్తున్నారు అనేటువంటిది ప్రభుత్వంలో ఎందుకు జాప్యం చేస్తున్నారు, బాధితులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, బాధితులు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నా కూడా మీరు నిమ్మకు నీరు పట్టినట్టు ఎందుకు ఉంటున్నారు అనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వైసీపీ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు. మైలవరం మార్కెట్ యార్డ్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. దళారులను నమ్మి మోసపోకుండా రైతు పండించిన పంటకు ప్రభుత్వమే మద్దతు ధర అందిస్తోందని తెలిపారు. 75 కిలోల సాధారణ రకం ధాన్యానికి 1,530 రూపాయలు, గ్రేడ్ ఏ రకం ధాన్యానికి 1,545 రూపాయలకు రైతులు నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని విక్రయించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మైలవరం మండలం 13 ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయాలు జరిగేలా గ్రామ స్థాయిలో సిబ్బంది పర్యటించి రైతులకు అవగాహన కల్పించాలని అధికారులు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆదేశించారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పై కృష్ణా జిల్లా జనసేన కార్యదర్శి చింతల కృష్ణకుమారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత 3.5 ఏళ్లుగా మైలవరంలో సహజ వనరుల దోపిడీ జరుగుతుంటే ఎమ్మెల్యే ఎందుకు మౌనం వహించారని ప్రశ్నించారు. సొంత పార్టీ వ్యక్తులు కావడంతోనే వసంత కృష్ణ ప్రసాద్ చేతులు కట్టేసుకున్నారా అని నిలదీశారు. సొంత పార్టీ నేతలు అవినీతి అక్రమాలను నియంత్రించలేని వ్యక్తి ఎమ్మెల్యే పదవికి అనర్హుడని, వసంత కృష్ణ ప్రసాద్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతల మధ్య మనస్పర్ధల మాటున అవినీతి దాగి ఉందా అని జనసేన మహిళా నేత సూటిగా అడిగారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో దొంగలు దొంగలు కొట్టుకుని అసలు నిజాలు బయటకు వచ్చినట్టుగా వారి పార్టీ గురించి విషయాలు అత్యధిక ఖనిజ సంపదలు కలిగినటువంటి మైలవరం నియోజకవర్గంలో దోపిడీ ఏ విధంగా జరుగుతుంది అనేది ఆయన తేటతెల్లం చేయడం జరిగింది. ఏదైతే బూడిద దోపిడీ కానివ్వండి, ఇసుక దోపిడీ కానివ్వండి, మైనింగ్ మాఫియా కానివ్వండి, స్థలాలు భూ కబ్జా కానివ్వండి, మరి ఇలాంటివన్నీ కూడా కొంతమంది వ్యక్తులు చేస్తున్నారు అని ఎమ్మెల్యే గారు నొక్కి వక్కాణించడం జరిగింది. అయ్యా వసంత కృష్ణ ప్రసాద్ గారు, ఆ 8 మంది ఎవరు అని
మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకు పేర్లను బహిర్గతం చేయలేకపోయారు? అదే మీడియా ముఖంగా ఆ పేర్లని బహిర్గతం చేయగల దమ్ము మీకు లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎవరైతే భూపకాసురులు ఉన్నారో, ఎవరైతే మైనింగ్ మాఫియా నడుపుతా ఉన్నారో, ఎవరైతే ఇసుక దోపిడీ చేస్తా ఉన్నారో, ఎవరైతే బూడిద దోపిడీ చేస్తా ఉన్నారో, వీళ్ళందరినీ మీరెందుకు శిక్షించట్లేదు? అంటే మీలో మీరు పంచుకుందాం అనుకుంటున్నారా? ఎక్కడైనా లెక్కల్లో తేడాలు వచ్చి ఈ రోజు 60-40 అనుబంధాలని కప్పిపుచ్చుకునే విధంగా మాట్లాడుతా ఉన్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఈరోజు నేవీ డే వేడుకలకు విశాఖ తీరం ముస్తాబవుతుంది. ఆర్కే బీచ్లో యుద్ధ నౌకలు, నేవీ హెలికాప్టర్లతో విన్యాసాలు అదుర్స్ అనిపిస్తున్నాయి. డిసెంబర్4 జరిగే నేవీ డే వేడుకలకు ఆర్కే బీచ్లో కొద్ది రోజులుగా ముమ్మరంగా రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. సముద్రంలో యుద్ధ నౌకలు, హెలికాప్టర్ల విన్యాసాలను చూసేందుకు విశాఖ నగరవాసులే కాకుండా చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు బీచ్కు చేరుకుంటున్నారు. దీంతో ఆర్కే బీచ్ సందడిగా మారింది. యుద్ధ సమయంలో నావికాదళం ఎలా స్పందిస్తోంది, శత్రువులపై ఎలా ఎదురుదాడికి దిగుతుందో కళ్లకు కట్టినట్లు చూపించారు. తీరానికి వచ్చిన సందర్శకులు ఈ విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అవినాష్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలి, టీడీపీ నేత బొండా ఉమా డిమాండ్. అవినీతి అడ్డుకోలేకపోతే పదవి నుంచి దిగిపోండి, ఎమ్మెల్యే వసంతపై జనసేన మహిళా నేత ధ్వజం. రాజధాని అంశంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్. ఏప్రిల్ నెల నుంచి సీఎం జగన్ విశాఖ నుండే పాలన సాగిస్తారని వెల్లడి. పాస్టర్లు, క్రైస్తవ పెద్దలపై దాడులను ఖండించిన టీడీపీ క్రిస్టియన్ విభాగపు నేత డేవిడ్. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. వైసీపీ నేతలు విలువైన భూములు కబ్జా చేస్తున్నారని ఆరోపించిన జనసేన నేతలు కోనా తాతారావు, మూర్తి యాదవ్ కబ్జాలకు అధికారులు సహకరిస్తున్నారని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.